ఈరోజు దేవుని వాగ్దానము నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలీవ మొక్కల వలె నుందురు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము సహోదరి సహోదరులారా మనము ఫలించాలని మన కుటుంబం ఫలభరితంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే శ్రేష్టమైన గొప్ప వాగ్దానాలెన్నో మనకు అనుగ్రహించాడు మనము ఆ వాగ్దానాలను విశ్వసించి వాటిని మన జీవితంలో స్వతంత్రించుకున్నప్పుడే మనం ఫలభరితంగా జీవించగలం యోసేపు ఫలించడు కొమ్మగా ఉన్నాడు దేవుడు తనకిచ్చినటువంటి దర్శనాలను అతడు విశ్వసించి ఓర్పుతో సహించి వాటి ఫలాలను పొందుకున్నాడు తనకొచ్చిన శ్రమలలో శోధనలలో కృంగిపోక దేవుని మీద ఆధారపడి దేవుని సహాయముతో వాటిని జయించి దేవుని చేత బహుగా ఆశీర్వదించబడ్డాడు ప్రియులారా మనము కూడా మనకొచ్చే శ్రమలలో శోధనలలో కృంగిపోక దేవుని మీద ఆధారపడి దేవుని సహాయముతో వాటిని జయించి దేవుని చేత ఆశీర్వదించబడే వారముగా ఉండాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలేనున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్థుతించెదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను అని ప్రీలారా యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు యూదా వారు నా దృష్టికి చెడ్డక్రియలు చేయిచున్నారు నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలోనున్న తోఫేతునందు నందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు కాలము సమీపించుచున్నది అప్పుడు అది తోఫేతు అని అయినను లోయ అని అయినను అనబడక వదలోయ అనబడును పాతిపెట్టుటకు స్థలము లేకపోవు వరకు తోఫేతులో శవములు పాతిపెట్టబడును ఇదే వాక్కు అని సహోదరి సహోదరులారా కుమారులు ఎహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు దేవ నిన్ను గూడ్చి నేనొక కొత్త కీర్తన పాడేదను తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను నీవే రాజులకు విజయము దయచేవాడవు దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు నన్ను తప్పింపుము అన్యుల చేతుల నుండి నన్ను విడిపింపుము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకే చెక్కబడిన మూలకంభముల వలె ఉన్నారు మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల కులదిగాను పదివేల కొలదిగాను మా గడ్డి బీళ్ళలో పిల్లలు వేయిచున్నవి మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చెరబడుటే అయినను ఉరుకులెత్తుటే అయినను లేదు వాటిలో శ్రమగల వారి మొర వినబడుటే లేదు ఇటు స్థితిగల వారు ధన్యులు యహోబా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని సహోదరి సహోదరులారా యహోబా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది ఉన్నతమందు ఆశీనుడయ్యున్న మన దేవుడైన యహోవాను పోలియున్న వాడెవడు ఆయన భూమి ఆకాశములను వంగి వంగిచూడని అనుగ్రహించుచున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును గనుక మనము మన పూర్ణ హృదయముతో యహోవాను స్థుతించవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన అనేకమైన గొప్ప వాగ్దానాలను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు విశ్వాసముంచి నీ మీద ఆధారపడుతూ నీలో నిలిచి ఉండి బహుగా ఫలించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని అనేకులకు ఆశీర్వాదకరంగా మా జీవితాలు ఉండులాగునా కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.